పోస్ట్ మ్యాన్ నిర్లక్ష్యం, ఉద్యోగం కోల్పోయిన దళిత యువకుడు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా జరిగిందో చూద్దాం రండి. పూర్తి వివరాల్లోకి వెళితే, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపురం గ్రామానికి చెందిన నాగరాజు అనే యువకుడు గతంలో తెలంగాణ ట్రాన్స్కో కంపెనీలో సబార్డినేట్ ఉద్యోగానికి అప్లికేషన్ వేశారు. పరీక్షల్లో ఉత్తీర్ణుడు అయిన తర్వాత సెప్టెంబర్ 4 రోజు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఇంటర్వ్యూకి సంబంధించిన లెటర్ ను స్పీడ్ పోస్ట్ ద్వారా నాగరాజుకు పంపించారు. అయితే స్పీడ్ పోస్టు సకాలంలో బట్వాడా చేయనందుకు ఉద్యోగం కోల్పోయినట్లు నాగరాజు మీడియా ముందు ఆందోళన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా నాగరాజు మీడియాతో మాట్లాడుతూ, అక్టోబర్ 4 రోజు మా ఇంటి పక్కల వాళ్లకు స్పీడ్ పోస్ట్ లెటర్ ఇచ్చి, పోస్టల్ వెబ్సైట్ లో 26 సెప్టెంబర్ రోజు ఇచ్చినట్లు నమోదు చేసి చూపిస్తున్నారని, పోస్టల్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల నేను ఉద్యోగం కోల్పోయానని, నాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జడ్చర్ల హెడ్ పోస్ట్ ఆఫీస్ లో వివరాలు అడగగా, దీనికి సంబంధించిన సంబంధిత వ్యక్తులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ బాధితునికి ఎలాంటి న్యాయం చేస్తారనే విషయంపై స్పందించలేదు. ఈమెయిల్, వాట్సాప్ లలో కొనసాగుతున్న ఈ కాలంలో అపాయింట్మెంట్ లెటర్ ఆలస్యంగా రావడం ఒక పేద యువకుడు జీవితాన్ని నాశనం చేసిందనే చెప్పాలి. ఇదే విషయంపై జడ్చర్లకు చెందిన పలువురు తీవ్ర విస్మయానికి గురి చెందారు. గతంలో ఇదే హెడ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో ఆధార్ కార్డులు, ఏటీఎం కార్డులు కుప్పలు కుప్పలుగా నాగశాల చెరువులో ప్రత్యక్షమైన విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అందరి అధికారులపై కోర్టు కేసు వేస్తానంటూ నాగరాజు తెలిపారు. నాగరాజుకు దళిత సంఘాలు సంఘీభావం తెలిపాయి. నేను తెలంగాణ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి అప్లికేషన్ 2020 చేసుకున్నాను. నాకు వాళ్ళు ఆఫర్ లెటర్ ఇచ్చారు. ఆఫర్ లెటర్ వాళ్ళు నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా నేను పోస్ట్ చేయమని చెప్తే సర్టిఫికేట్ పోస్ట్ చేశాను. పోస్ట్ చేసినాక 2 వెయిట్ చేశాను లెటర్ కోసము. లెటర్ మాత్రం రాలేదు. సరేలే, రాలేదేమో, వదిలేస్తాంలే అనుకున్నాను. కానీ తీరా అది సెప్టెంబర్ 9, 2024 నాకు ఆఫర్ లెటర్ వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ చేసి డైరెక్ట్ జాయినింగ్ ఉన్నది. ఆ జాయినింగ్ కాస్త వాళ్ళు 1 టైం ఇచ్చారు నాకు జాయినింగ్ కామని. వీళ్ళు లెటర్ మాత్రం నాకు సెప్టెంబర్ 4 వాళ్ళు స్పీడ్ పోస్ట్ పంపితే 27 రోజు ఇంటర్వ్యూ కండక్ట్ అయ్యి జాయినింగ్ ఉన్నది. నాకు అక్టోబర్ 4 ఇచ్చారు. అక్టోబర్ 4 తీసుకొని ఆఫీస్ హెడ్ ఆఫీస్ దగ్గర పోతే అయిపోయింది, వెళ్ళిపో అని చెప్తున్నారు. దీని గురించి నిర్లక్ష్యం వహించిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి తగిన చర్యలు తీసుకోవాలి. లెటర్ నాకు 27 రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ వెరిఫికేషన్ చేసుకొస్తుంది. సో నాకు 1 తర్వాత ఇచ్చారు, మళ్ళీ 4 ఇచ్చారు, అక్టోబర్ 4 ఇచ్చారు. నాకు నేను వరప్రసాద్ అనే వ్యక్తికి మాకు సంబంధమే లేదు. ఏబిపిఎం పంచకపోతే రెస్పాన్సిబిలిటీ వహించేది తీసుకుంటారు వాళ్ళు, తీసుకొని అని చెప్తున్నారు. అతను రాజీనామా చేస్తే దానికి బాధ్యత వహించేది ఎవరు? దాని తర్వాత ఆ పోస్ట్ పంచేది ఎవరు? విషయం తెలియదు. డెలివరీ కాలేదు మాకు ఇచ్చింది అక్టోబర్ 4 మొన్న ఇరవై అది ఎందుకు వెళ్ళారు? ఎవరు బాధ్యత సార్? ఇరవై 4 ఇచ్చారు సార్, మొన్న 4 ఇచ్చారు. అది మిస్టేక్. 26 డెలివర్ అయితే నేను సిగ్నేచర్ ఉన్నాను కంపల్సరీ. మాకు కొంచెం అవగాహన ఉంది. ఏంటంటే గంగా, కవరంపేట పోకుండా ముందు మీ బ్యాగ్ వచ్చింది కదా, బ్యాగ్ వచ్చిన డేట్ కవరంపేట పోయిన స్పీడ్ పోస్ట్ అంత డేట్ వస్తుంది సార్? 4 వల్ల వచ్చేసి కాదండి, 18 వచ్చింది. హైదరాబాద్ లో 12 బుక్ అయితే జడ్చర్లకు 18 వచ్చింది.
స్పీడ్ పోస్ట్ ఒక్క రోజులో రావాల్సిన స్పీడ్ పోస్ట్ సంబంధం అంటే ఉత్తరాలు పంచేది అయితే ఏబీపీఎం ఆయన బీపీఎం ఏబీపీఎం పంచాలి ఆయన పంచిన దాన్ని ఇంకా సూపర్వైజ్ చేసుకోవాలా లేదా అక్కడ సూపర్వైజర్ బీపీఎం వరప్రసాద్ మరి ఆయన ఎందుకు నాకు సంబంధం లేదు ఉత్తరాలు చేయాలి ఆయన మీద ఇంకా చూడాలి బయట ఉద్యోగుల పరిస్థితి దీంట్లో సెలెక్ట్ అయిపోయింది మీ ఇష్టం బయట అంది ఉద్యోగుల పరిస్థితి ఎంత దీంట్లో సెలెక్ట్ అయిపోయింది మీ ఇష్టం సింపుల్ యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ మీద అంటే వాళ్ళ మీద తీసుకుంటే ఇదొకటే కాదు అడిగాను చదువుకున్నవాడేమో అట్లానే పీక్కుండా ఉండాలి మనకి డబ్బులు వస్తుంది లెటర్ ఎప్పుడు వచ్చింది మీ ఆయనకు లెటర్ ఎప్పుడు ఇచ్చారు వాళ్ళతో మాట్లాడి స్పీడ్ పోస్ట్ రావడం జరిగింది అది 26వ తారీఖు డెలివరీ అయినట్టుగా ట్రాకింగ్ లో ఉంది బట్ అది 4 అక్టోబర్ కి ఇచ్చినట్టున్నారు దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం అంటే అది జాబ్ సంబంధించిన కాల్ లెటర్ ఉన్నట్టుంది దానిపైన అంటే ఇప్పుడు దానికి బాధ్యులు ఎవరు అంటే ఇప్పుడు స్పీడ్ పోస్ట్కి సంబంధించి అంటే మేము చెప్పడానికి ఉంటుంది కానీ దాని మీద మనం చెప్పడానికి లేదు ఇప్పుడు అత్తలో అతను జాబ్ పోయింది దానికి పరిస్థితి అదే దాని గురించే ఇప్పుడు నేను చెప్పడానికి రాదు అంటే గంగాపూర్లో ఎవరు ఇప్పుడు మొన్నటి వరకు మన శ్రీకర్ అనే అబ్బాయి ఉండే ఆయన రిజిగ్నేషన్ ఎప్పటి వరకు ఉన్నాడు సార్ 24 మనకు సర్దార్ అనే ఆయన బాధ్యత ఇవ్వడం వల్ల చేస్తున్నాడు సర్దార్ సంబంధం లేదు సంబంధం లేదంటే మరి అది 18వ తారీఖు వచ్చింది బాధ్యులు సార్ అది చెప్పండి బాధ్యులు 18వ తారీఖు వచ్చి శ్రీకర్ బాధ్యుడు కానీ రాజీనామా అయిపోయింది ఆయన నెక్స్ట్ ఉన్నవతరాలని సర్దార్ ద్వారా పంచిపిస్తున్నాం అయితే మాదే ఉంటది కదండి వీళ్ళ ద్వారా పంచడానికి ఇచ్చిన వాళ్ళు మనకి ఎన్ని ఉత్తరాలు వచ్చినాయి ఎన్ని డెలివరీ అవుతున్నాయి ఎన్ని రిటర్న్ అవుతున్నాయి అనేది చూసుకోవాలి అది ఉంటది కదా వాళ్ళ దగ్గర లిస్టులు అవన్నీ ఉంటాయి చూసుకోవాలి వీలైతే రికార్డ్ తెప్పిస్తారా సార్ చూద్దాం గంగాపురంలో ఉంటాయి అంటే మీరు ఫోన్ చేసి తీసుకురావాలి ఇప్పుడు గంగయ్య అనే వ్యక్తికి ఇచ్చినట్టుగా ఉంది కానీ డేట్ వేయలేదు దాంట్లో 4 అక్టోబర్ కా 26 సెప్టెంబర్ కా అనేది దాంట్లో డేట్ వేయలేదు
డేట్ వేసిన దినేమో ఖచ్చితంగా 4 అక్టోబర్ని తీసుకున్నారని చెప్పేవాళ్ళం. కానీ 4 అక్టోబర్కే ఇచ్చినట్టుగా అందరు చెప్తున్నారు అంటే అదే డేట్ ఉంటుంది. మీరే అన్నారు కదా సార్ అది ఎప్పుడు డెలివరీ చేసినా తెలియదు, రిసీవ్డ్ దాంట్లో డేట్ మెన్షన్ చేయాలి. డెలివరీ అయినట్టు ట్రాకింగ్ లో ఉందండి ఆయన కష్టం. ఇక్కడ మనకు సంతకంలో మాత్రం డేట్ ఇప్పుడు స్పీడ్ పోస్ట్మెంట్ వాళ్ళు కాపాడుకోవడానికి మీరు ఏమైనా చేస్తారు అంటే మీరని కాదు పైన వాళ్ళే. అయితే ఎవరు ఇచ్చారు? నేనే ఊరి పిల్ల ఆడే ఒక పిల్ల ఆయన కింద డిపార్ట్మెంట్ పనిచేస్తారు. శ్రీనివాస్ అని ఒక పిల్లానికి లెటర్లు ఇచ్చి ఊరు తిప్పుతారు, ఇల్లు తిప్పుతారు. ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళు ఇప్పుడు శ్రీనివాసులు ఇస్తాడు ఇవ్వడు లెటర్ నమ్మకం లేదు అధికారం లేదు కదా. ఆయన జాబ్ లో పెట్టుకుంటారా తీసేస్తారా? రెస్పాన్సిబుల్ లేకుంటాడు కదా ప్రైవేట్ గా కింద పెట్టుకున్నాడు. జాబ్ కరెక్ట్ చేయాలా వద్దా? చేయాలి. లేకుంటే డైరెక్ట్ నాగరాజుకి ఇస్తే డౌట్ క్లియర్. అది ఆ రిజల్ట్ బయట పడుతుందని పక్కన ఇచ్చి అమ్మన్నాడా వరప్రసాద్, అందుకే నాకు ఇచ్చిండ సార్. మళ్ళీ తెలవాలేగా సార్ అమ్మను మీరు ఏదో చేసి అమ్మంటే బయట పడుతుంది ఇచ్చిరా రాజు. మీరు ఎంత మాట్లాడినా ఇట్లే ఉండవాలి. కేసు పెట్టాను.